మీరు మన ఒక ఒక ఏమంటారు తత్వచింతన అది కూడా భక్తుడే మెరుగు గురువులుండే చోటు అనే అజ్ఞానికే మెరుక మగిలి వాడింది కానీ రాంగు వాడింది ఆయన పాప మామకు చెప్పే వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు అజ్ఞానికే మెరుక హరుడుండే మరుగు సుజ్ఞానుల మరుగు కెరుక కెరుక నడుకాలు గునుగురుకా గు నడుకాలు జ్ఞాని కెరుక సుజ్ఞానుల మరుగు జ్ఞానికెడు ఎరుక ఇది ఎవరు అసలు తెలుసా తెలుసు వాడిన ఆయన అంకితం కూడా వాడిన ముక్కు దిక్కే చూడమని నక్క ముక్కు పులగోనిచ్చ మొగడక్క చక్కాగా దిక్కే చూడమని నక్క ఒక్క రూపాయి అనుగాదే వెయ్యిలా రూపాయలాయే ముక్కు పులక రిజుము తక్క రొక్కాము ఇరవై ఒక వెయ్యి ఆరునూరు లక్క ముక్కు పులగో నిత్య మొగడక్క ముక్కు దిక్కే ముక్కుదికే చొక్కమైన మెరుపు రౌతక్క సక్కాని పున్నమ నాటి వెన్నెల బట్ట బయలక్క మా ఎత్త బస్టుది చూసినాదక్క ఓ యొక్క చూడే ఓయమ్మ చూడే మాయ మాయమాయల దృష్టి చూడగ దిష్టిదగిలక్క ముక్కు పులగోనిచ్చ మొగడక్క చక్కగా నెప్పుడు ముక్కు దిక్కే చూడమనక్క సొక్కమైనా నా సుఖమైన మెరుపు రౌతక్క సక్కాని పున్నమ నాటి వెన్నెల బట్ట బయలక్క నిక్క మొగన మొగని తోడ పుట్టినా ఇంటి ఆడా బిడ్డకేనే ముక్కుపుల మొగడక్క సక్కగా నెప్పుడు దిక్కే చూడమని నక్క అయ్యాయి అయ్యో అది కరీజ్ నీకు చెప్తాను గురు భక్తుడు అయితే నువ్వు తత్వ విచారకుడు అయితే తత్వానికి సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణ బోధ మహావాక్య విచారణ అయితే నేను చెప్తా చెప్తాంటే నువ్వు అవునో కాదు నాకేం నేర్చుకుంటా చెప్పు నేర్చుకునేది కాదు విచారణ తత్వం ఇది రోజుకు ఇరవై ఒక్క ఆరు నూరుల అంశాలు ఆడిస్తేనే జీవం ఈ మనిషి బతుకుతుండు ఒక్క అంశ తక్కువ గనక నడిచిందంటే దీనికి అనారోగ్యం అయితే అది పాడతారు కట్టురా పాడ కోయి తీరా గొయ్య కా పాడగట్టు పట్టురా నలుగురు బొంద బొందూర్సురా ఇప్పుడు మనుషులకు ఇన్ని కోరికలు ఉంటాయి భార్య భర్తలు సంపా మీద నాకు అంత లేదు ఆయన విన్నాను కాక బొద్ది తోట పువ్వులోన వయారి తెంపాది పువ్వులోన వయారి వంగానీ నడుములోనా వయారి తెంపానియా బుబ్బి సేతులో నా వయారి ఈ బొద్ది సేతులాకు నా వయారి బొంబాయిగిరి గాజులందా ఉన్న వయారి

ఇట్లాంటి ఉంగారమా ముద్దు రమా మన రంగైన రాములే లుంగారమా ఏడేడు సముద్రాలు ఏడేడు సముద్రాలు ఏకమై పారంగా ఏలాగు వస్తే ఉంగారమా ఉంగారమా ముద్దుటుారమా మన రంగైన రాములే లుంగారమా చూడా కన్నులు లేవు లేవా రెక్కలు లేవు చూడా కనులు లేవు లేవా రెక్కలు లేవు ఏలాగు వస్తే ఉంగారమా ఉంగారమా ముదుారమా మన రంగైన రాములే లుంగారమా కాళ్ళు లేవు లేవారె కాలు లేవు నడవా కాళ్ళు లేవు కాలు లేవు ఏలాగు వస్తీ వెంగారమా ఎట్టెట్ట వస్తీ వె ఉంగారమా ఉంగారమా ముద్దుటుారమా మన రంగైన రాములే లుంగారమా చిన్నత్త సుమిత్రకైకా సుమిత్ర కౌశలియ మా చిన్నత్త వారంత చేారమా ఉంగారమా ఉంగారమా రమా మన రంగై రాములే లుంగారమా మా ప భరత నా నా యోజ్య భరత చేత్రాజ్ఞులు నా పట్నమయోధ్య వారంత చేారమా ఉంగారమా ఉంగారమా రమా మన రంగైన రాములే రామ లక్ష్మణులు వారన్నదమ్మూలు రామ లక్ష్మణులు వారన్నదమ్ములు వారంత క్షేమామ ఉంగారమ ఉంగారమా ముదుటుంగారమా మన రంగైన రాములేలుంగారమా బాగుంది ఇట్లా మా ఇట్లా ఎన్ని పాటలు వచ్చు ఇంత అని లేదు ఇంత అని దానికి ఇక ఒక కట్టుబాటు లేదు కట్టుబాటు లేదు ఏమైనా గుర్తొచ్చినా ఇప్పుడు ఇప్పుడు వస్తాయి ఇక అమ్మా నాకేమక అని ఆ ఉంగరం ఇచ్చినాక ఉంగరం తీసుకొని దాన్ని పట్టుకొని అయ్యా ఉత్తి ఉంగరమే వచ్చింది అనుకుంటుంది సీతాదేవి కానీ అంజనేయుడు తెచ్చి ఆ ముద్రిక మళ్ళీ ఆమె కోసంగిండి అని తెలియదు తెలియక ఆమె అది పట్టుకొని ఏడుస్తుంటే దిగిండు పాపం పిల్లోడై దిగిండు పెద్దగా ఆజానుభావుడు అయి దిగితే అమ్మగారు తట్టుకోలేదని నా రూపాన్ని గ్రహించలేదని చిన్నోడు దిగితే కోతి పిల్లలేక దిగిండు ఏడుస్తున్నాడు ఇట్లా హుషొని బుడ్డ పిల్లగాని లేక అమ్మగారు దుఃఖిస్తుంటే ఏడుస్తుంటే అప్పుడు అడిగిండమ్మా నేను కానంటే ఆమె నమ్మలేదు ఆమె ఆయన ముద్రిక అన్నీ చూపించే వరకు ఓహో నా స్వామిదే కదా అని అప్పుడు నమ్మింది నమ్మితే అప్పుడు చాలాసేపు చాలాసేపా నేను వచ్చి నాకు ఈ యొక్క ఉద్యానవనంలో ఈ రావణుని లంకలో ఆకలి అవుతుందమ్మా నాకు నేనేమి తినలేదని అడుగుతాడు అమ్మా నాకే మొకాని ఆకలైతున్నాది అమ్మా నాకే మొకాని ఆకలైతున్నది ఆధారముజు తల్లి ఓ సీతమ్మ ఆధారముజు తల్లి ఓ సీతమ్మ నాయన ఆంజనేయ కొడుక ఈ రాక్షసుల భారం బిడ్డ నీకు ఎట్ల చేతు ఏం పెడదు కొడుక నీకని నాయన అనుమా ఏకాదశి శివరాత్రి ఏకామై వచ్చింది నీకేమి వెడదురా కొడుక శ్రీ ఆంజనేయ నీకేమి వెడదురా కొడుక శ్రీ ఆంజనేయ అమ్మా ఉద్యాన వనములో ఉన్నది ఒక పొలము ఓ సీతమ్మ ఓ సీతమ్మ ఉద్యాన వనములో ఉన్నది ఒక పొలము ఆ పొలముకు సెలవి ఓ సీతమ్మ ఆ పొలముకు సెలవి ఓ సీతమ్మ నాయన ఆంజనేయ చిన్న పిల్లోడ ఉన్నావు నువ్వు చూస్తే చిన్న బాలుడ బిడ్డ చాలా రావణులంక చిన్నది కాదు చిన్న రాక్షసులు కావు బిడ్డ ఇప్పుడు కొమ్మ కొమ్మకు కోటి రాక్షసులున్నావి కొమ్మ కొమ్మకు కోటి రాక్షసులున్నావి ఇషమోష్టి పలముర కొడుకా శ్రీ ఆంజనేయ ఇషమోష్ఠి పలముర కొడుకా ఆంజనేయ ఆ పలము వల దుర కొడుక శ్రీయాంజనేయ అమ్మ సీతమ్మ తల్లి జనని అమ్మ ఓ సీతమ్మ జనని ఓ సీతమ్మ ఇషము ఫలమునకు పలమునకు ఈ ఉక్కు గుండ్లాకు శ్రీరాముల మంత్రమే తల్లి ఓ సీతమ్మ రఘురాముల మంత్రమే తల్లి ఓ సీతమ్మ బాగుంది చాలా బాగుంది జానపదాలు అంటే మీరు పని చేసినప్పుడు ఏం పాటలు అప్పుడు కిరీన్లు నడిపియాలి బావులు దోవాలి ఎత్తెర గంప మోసరా తట్ట అంతే అప్పుడు ఇట్లనే ఇప్పుడు వాడుతుండేది కానీ బావులు మోసినప్పుడు అరవై డెబ్బై మంది ఒకతాన వంద మంది గుంపులు ఒక తాను మోస్తుంటే ఇక పదిహేను రోజులకు ఇరవై రోజులకు బావి కథం కావాలి నెలకు ఎంత పెద్ద బావి అయిన అంత మంది మోసేది మెట్టు మెట్టుకు తట్ట పది మంది తోవాలే పది మంది ఎత్తాలి ఆ పది మంది తన గుంజుకపోయి మళ్ళీ ఇక్కడ వస్తుంది సార్ మొత్తం దాని మీద మట్టి మొయ్యాలి గంపకు మూరే లోతు మట్టి అట్లా గుంజు తుట్టి చట్ట గుంజుతే ఎంత లేచి మొగోడైనా అది ఒకవేళ అడుగు ఎత్తకుంటే షాధ కాకుండా అట్టు నడిచిపెడుతుంది పాపం మీద పడుతుండే ఆ గంప అయ్యో నేనే లేదు కదా అని సమర్థించుకుంటుండే అట్లా చేసినాక నా బిడ్డ పుట్టిన పూటకల్లా కిరీన్లు వచ్చింది కిరీన్లు నడిపించేవాళ్ళు